నేను ఇప్పుడు ఏమైనా క్వశ్చన్స్ అడగనా? అదేంటి? యు హావ్ క్వశ్చన్స్? యా ఐ హావ్. ఓకే. ఓఫర్ అరే. వాట్ ఆర్ యు ఫర్? యాక్చువల్లీ ఫర్ 3 ఆఫ్ యు. సైబర్ లో గరిత క్వశ్చన్స్ తో రాస్తుంది. ఓకే ఓ. సీటే మార్పోదాం. కమ్ ఆన్. ఫస్ట్ క్వశ్చన్ శేఖర్ గారికి. ఓకే. రానా గారు మీరు ఫస్ట్ టైం కలిసేటప్పుడు అండ్ ఇప్పటికి ఏం డిఫరెన్స్ ఉంది? I'm talking about looks adanta change he has done so many films he's grown and that okay any the reception will be share and like same atlane unnadu adhe ranala unnadu adhe and that kind of energy and vibe the discipline passion for cinema work rendu nimshalu unte edho cheddam ani chustunnadu atlane undi appudu alane undevadu so same chusava ma bond come on next question ippudu shekhar gariki malli oka question cheki ranaki em theda undi వాళ్ళిద్దరు ప్రొఫెషనల్ అండ్ పర్సనలీ ఏం ఏం డిఫరెన్స్ ఉన్నాయి? ప్రొఫెషనల్ ప్రిటీ మచ్ సేమ్. ఐ థింక్ దిట్ కమ్స్ ఫ్రమ్ రామానాయుడు గారు అనుకుంటాను నేను. ఐ థింక్ రామానాయుడు గారు, నాగేశ్వరరావు, ఐ థింక్ ఆల్ దట్ లీనేజ్, ఐ థింక్ దే బోత్ ఆఫ్ దెమ్ రెస్పెక్ట్ ఫిల్మ్ లైక్ ఎనీథింగ్ అండ్ దట్ డిసిప్లిన్ అబ్సల్యూట్లీ సేమ్. ప్రొఫెషనలీ సేమ్ కానీ పర్సనాలిటీస్ హీఈస్ సైలెంట్, హీఈస్ కొంచెం వైలెంట్. ఇప్పుడు మీరు చెప్పండి, అతను ఫస్ట్ చేసే మూవీకి ఇప్పటికి ఏం డిఫరెన్స్ మీరు చూసారు? నాకైతే అసలు డిఫరెన్స్ బట్టలతో సహా అలానే ఉన్నాడు ఆయన, అసలు ఏం మారలేదు అనే ఒక ఫీలింగ్ వచ్చింది. సో ఫస్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు సార్ ఇదే ఇంటర్వ్యూ మనం కూడా వెళ్ళాం సార్ ఇదే బట్టలతో గుర్తుందని చెప్పిన సేమ్ స్టైల్ సేమ్ అన్నాను. సేమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాటిట్యూడ్, సింప్లిసిటీ అండ్ ఫనీ థింగ్ ఏంటంటే రెగ్యులర్ మూవీ ఇండస్ట్రీలో అప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ శేఖర్ గారు సినిమా చేసేటప్పుడు శేఖర్ గారి గురించి ఇట్ యూస్ టు బి లైక్ హి నెవర్ యూస్ టు బి ఇన్ ఫిల్మ్ నగర్, యూస్ టు బి లివ్ ఇన్ పద్మారావు నగర్. ఆయన ఇండస్ట్రీ వేరే, ఒక ప్యారలల్ ఇండస్ట్రీ లాగా ఉండేవారు ఆయన. అండ్ ఈ రోజు కూడా అలానే ఉన్నారు బ్రదర్, ఇంకా అదే నడుస్తుంది. పద్మారావు నగర్ లో శేఖర్ గారు ఒక స్టూడియో కట్టచ్చు బాలీవుడ్. ఫస్ట్ డే వెన్ యు వర్ వర్కింగ్ విత్ శేఖర్ గారు, మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆ ఫస్ట్ డే అయితే నాకు చాలా క్లియర్ గా గుర్తుంది, చాలా క్లియర్ గా బొమ్మ సినిమా మన నిన్న జరిగినట్టు గుర్తు. ఫస్ట్ డే నానక్రంబుడలో షూటింగ్ చేస్తాం, మొత్తం ఏవిఎం స్టూడియోస్ వాళ్ళ పూజ అంతా జరిగిన తర్వాత ఫస్ట్ డే నాకు సువాస్ నాతో యాక్ట్ చేసేది సువాసిని గారు మా మదర్, నాకు భయం అక్కడ స్టార్ట్ అయింది. సడన్ గా సువాసిని గారు ఆవిడ చేసిన సినిమాలన్నీ గుర్తొస్తున్నాయి, మడర్ నంబర్ వైఫ్ ఇవన్నీ గుర్తొస్తున్నాయి, ఇంకా కంగారు మందులేదు. కానీ ఆ రోజు నాకు తెలిసి శేఖర్ గారిని అడిగాను, కూర్చుంటే లేదు ఫస్ట్ ఆవిడ క్లోజ్అప్ పెడదాం, తర్వాత బయట పెడదాం, తర్వాత నువ్వు అడ్జస్ట్ అయిన తర్వాత నీతో తీద్దాం అన్నాడు. థ్యాంక్ యూ సార్, ఇంత కోఆర్డినేషన్ ఉంటే నేను లాగేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి శేఖర్. నాకు చాలా కొత్త కొనింది డెఫినెట్లీ, అంటే ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ వన్ స్టైల్ అండ్ వర్కింగ్ విత్ శేఖర్ గారు అనేది ఇట్స్ అ టోటలీ డిఫరెంట్ స్టైల్. ఐ థింక్ నాకు ఫస్ట్ 1 week 10 days ఇట్ వాజ్ మోర్ ఆఫ్ అన్లర్నింగ్ ఆఫ్ వాట్ ఎవర్ ఐ న్యూ అండ్ కమింగ్ ఇన్ టు శేఖర్ గారు స్టైల్. బట్ ఈవెన్చువలీ ఐ థింక్ హి పుషెస్ యూ టు పర్ఫెక్షన్. దిస్ ఇస్ అవర్ ఆహా మూమెంట్. అరే నిజంగా నాకు ఐ యామ్ ఫీలింగ్ లైక్ 15-20 ఇయర్స్ అయింది కదా, ఐ డోంట్ lot of people have worked with me, gone the direction actors anta, and I'm really feeling a little eppudu ila kuchaledu kuchane ila cheppatledu na edhi cheppi internal kada nen I feel nen malli malli anni interviews lo cheptane undanu kada ante 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 ante